పూజా టీవీ కార్యక్రమాల్ని మళ్ళీ మీరు చూడాలనుకుంటే పూజా టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో వీక్షించండి. ఏంటి గుర్తుంది కదా, పూజా టీవీ యూట్యూబ్ ఛానల్. స్నానం చేసేటప్పుడు ఎలా ఉండాలి? స్నానం చేసేటప్పుడు ఎప్పుడు కూడా మగవాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే బాత్రూంలో స్నానం చేస్తున్నాం కదా అని ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేస్తారు. చాలా తప్పు. జలాది దేవత అయినటువంటి వరుణుడి యొక్క ఆగ్రహం కలుగుతుంది, సంతానం ఉండదు అలాంటి వాళ్ళకి. అందుకని ఒంటి మీద తువ్వాలైనా కట్టుకుని స్నానం చేయాలి, వంశవృద్ధి కలగాలంటే. చాలామంది నాకు ఫోన్లు చేసేటువంటి వాళ్ళు నన్ను అడుగుతూ ఉంటారు, గురువుగారు సంతానం లేదండి అని. మీరు స్నానం చేసే విధానంలో పద్ధతి పాటిస్తే మీకు సంతానం ఖచ్చితంగా కలుగుతుంది. పురుషులు ఎప్పుడూ కూడా నగ్నముగా దిగంబరంగా స్నానం చేయకూడదు. వరుణుడి యొక్క ఆగ్రహం కలగడం వల్ల వంశవృద్ధి ఉండదు, వంశం ఉండదు. అందుకని పురుషులు ఎప్పుడూ కూడా ఒంటి మీద బట్టతో స్నానం చేయాలి. ఇంకొక విశేషం చెప్తున్నా, ఎప్పుడైనా కానీ మగవాళ్ళు బట్ట కట్టుకునేటప్పుడు ఏం చేస్తారో తెలిసా? లుంగీతోటో తువ్వాలతోటో స్నానం చేస్తారు, పొడి బట్టతో తుడుచుకుంటారు, పొడి బట్ట తుడుచుకుని దాన్ని మళ్ళీ కట్టేసుకుంటారు, కట్టి పాత బట్ట తీసేస్తారు. ఇక్కడ రెండు రకాలైనటువంటి పద్ధతుల్ని పాటించాలి పురుషులు ఎప్పుడు కూడా. మనము తుడుచుకున్న తర్వాత ఏమవుతున్నాయి అంటే పొడి బట్ట పొడి తువ్వాలు ఏదైతే ఉందో అది తడి పొడి తడి పొడిగా మారుతుంది. అంటే మనం ఒళ్ళు తుడుచుకున్నాం కదా, ఒకచోట పొడిగా ఒకచోట తడిగా అవుతుంది. దాన్ని నీళ్ళల్లో ముంచేసి మొత్తం తడి చేసి గట్టిగా పిండేసిన తర్వాత కట్టుకోవాలి. అంతే తప్ప ఒళ్ళు తుడుచుకున్నటువంటి తువ్వాలని ఎలా తడి పొడి మచ్చలుగా ఉన్నటువంటి తువ్వాలని కనుక మీరు కట్టుకున్నారా, వంశవృద్ధి ఉండదు, సంతానం కలగదు. ఒకవేళ సంతానం కలిగినా వాళ్ళకి సరిగ్గా చదువు అబ్బకపోవడం, వాళ్ళు చెప్పిన మాట వినకపోవడం, లేదా మిమ్మల్ని బాగా ఎదిరించేస్తూ ఉండడం, లేదా చదువు విషయంలో ఇబ్బంది పెడుతూ ఉండడం, జీవితంలో వృద్ధి పొందలేకపోవడం లాంటివి జరుగుతాయి. కాబట్టి ఎప్పుడూ కూడా స్నానము చేసిన తరువాత ఆ ఒళ్ళు తుడుచుకున్నటువంటి బట్ట ఏదైతే ఉందో అది మొత్తం తడిపి పిండేసి అప్పుడు కట్టుకోవాలి. తప్ప ఒళ్ళు తుడి చేసుకున్న దాన్ని ఒకసారి దులిపేస్తే అక్కడేమో తడిగా ఓ చోట పొడిగా, ఓ చోట తడిగా ఓ చోట పొడిగా ఉంటుంది. దానిని ఎప్పుడూ కూడా వస్త్రంగా కట్టుకోకూడదు, మొత్తం పిండేసి కట్టుకోండి, తప్పేం లేదు. కాబట్టి మనం స్నానం చేసేటప్పుడు పాటించేటటువంటి లక్షణాలను బట్టి కూడా మనకి సంతానం కలుగుతుంది. సంతానాభిషేకంగా ఇవి కూడా కొంచెం చూపిస్తూ ఉంటాయి ప్రభావం. అదేంటి గురువుగారు, మీరు లక్ష్మీదేవి గురించి చెప్పమంటే సంతానం గురించి చెప్తారని అనుకుంటారేమో. లక్ష్మీ ఐశ్వర్యం అనుకుంటామా మనం? అష్టైశ్వర్యాల్లో ఒక ఐశ్వర్యం ఏమిటో తెలుసా? ఇంటి నిండా పిల్లలు ఉండడం, సంతానం ఉండడం, సంతాన యోగం ఉండడం కూడా ఐశ్వర్యమే. సంతానం కలగడం కూడా లక్ష్మీ కటాక్షమే. స్నానం చేసిన తర్వాత ఆ తువ్వాలతో ఒళ్ళు తుడుచుకున్న తర్వాత ఒళ్ళు తుడుచుకున్నటువంటి తువ్వాల్ని అలాగే తడిపొడిగా కట్టుకోకూడదని చెప్పుకున్నాం. అదేవిధంగా ఆ తువ్వాల్ని నీళ్ళలో మొత్తం ముంచేసి గట్టిగా పిండేసి ఒక్కసారి దులిపిన తర్వాత దాన్ని కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు కట్టుకుంటున్నటువంటి తువ్వాల కంటే ముందు ఒక తువ్వాలు కట్టుకుని మనం స్నానం చేసాం, అది మొత్తం నీళ్లతో తడిసిపోయింది కదా. దాన్ని చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఈ తువ్వాలు ఇప్పుడు కట్టుకునేటువంటి తువ్వాలు ఇలా కట్టుకుంటూ లోపల ఉన్నటువంటి తడిసినటువంటి తువ్వాల్ని ఇప్పేసి కిందకు వదిలేస్తారు. అది చాలా దోషభూయిష్టం. వంశవృద్ధి కలగాలంటే, లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలబడాలంటే కనుక, లక్ష్మీ కటాక్షం మీకు కలగాలంటే కనుక ఎప్పుడూ ఆ బట్టని కిందకి వదిలిపెట్టకండి. స్నానం చేసిన తర్వాత కిందకి వదిలిపెట్టడం అశుభప్రదము. అశుభం ఎక్కడుంటుందో దరిద్ర దేవత అక్కడుంటుంది. అశుభం ఉన్న చోట దరిద్ర దేవత ఉండదు, అది మళ్ళీ అలా చెప్పడం కూడా నేను తప్పు అవుతుంది. అశుభం ఉన్న చోట, ఉండే చోట, అశుభం ఉన్న చోట ప్రవర్తించాల్సినటువంటి పద్ధతి పాటించకపోతే దరిద్ర దేవత వస్తుంది అక్కడికి. అది అసలు విషయం. కాబట్టి మీరు ఒళ్ళు తుడుచుకున్నటువంటి తువ్వాల్ని పిండేసిన తర్వాత దాన్ని దులిపేశాక కట్టేసుకుని ఏదైతే అంతకుముందు ఒక తువ్వాలు కట్టుకుని స్నానం చేశారో ఆ తువ్వాల్ని విప్పి పైనుంచి తీసి పక్కన పెట్టాలి. కింద నుంచి వదిలేయకూడదు, కాళ్ళ దగ్గర పడిపోకూడదు, అది వెళ్ళి దాన్ని జాగ్రత్తగా తీసేసి పక్కన పెట్టాలి. అప్పుడు ఈ తువ్వాలు కట్టుకుని మళ్ళీ ఆ తువ్వాల్ని నీళ్ళలో ముంచి పిడిచి అప్పుడు ఆరేసుకోవాలి. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి, ఎక్కడ పొరపాటు పడినా మళ్ళీ మొదలకు వచ్చేస్తూ ఉంటుంది కథ. ఇంకొక విషయం చెప్తున్నాను, చాలామంది ఈ తువ్వాల్ని తుడుచుకునేటటువంటి తువ్వాల్ని ఏం చేస్తారంటే పిండేసిన తర్వాత గట్టిగా పిండేసి మళ్ళీ ఒళ్ళు తుడుచుకుని మళ్ళీ కట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడూ కూడా తుడుచుకున్న తర్వాత నీళ్ళల్లో పిండిన తర్వాత ఇంకా దులిపేసి కట్టేసుకోవాలి, మళ్ళీ ఒళ్ళు తుడుచుకోకూడదు. ఇంకొకటి, ఇంకో పద్ధతి చెప్తున్నాను, లక్ష్మీ కటాక్షానికి ఇవన్నీ పాటించకపోవడం వల్లే మనకి దరిద్రాలు, కష్టాలు, దుఃఖాలు, అప్పుల వాళ్ళు, రుణాలు అన్నీ కూడా వచ్చేది. అందుకే ఊరికనే కాదు, మనం కట్టుకున్నటువంటి తువ్వాలతో ఎప్పుడూ కూడా తల తుడుచుకోకూడదు. ఎప్పుడూ
కట్టుకున్న తర్వాత చాలామంది తువ్వాలు కట్టేసుకుని ఇలా తలకాయించి ఆ తువ్వాలు ఇలా తీసి ఇలా 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 తుడిచేసుకుంటూ ఉంటారు. అది దరిద్రప్రదం. అందుకని ఆ తువ్వాలు అదే వేరొక తువ్వాలతో తల తుడుచుకోండి. లేదు, మీరు అంతకుముందే ఒళ్ళు తుడుచుకునేటప్పుడే తల కూడా శుభ్రంగా తుడిచేసుకుని తడి లేకుండా తుడుచుకున్న తర్వాత అప్పుడు పిండేసి అప్పుడు కట్టుకోండి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీరు కనుక చేసుకున్నారంటే, ఇవన్నీ కనుక జాగ్రత్తగా పాటించారంటే మీకు లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలుగుతుంది.